వర్మ గారికి నాకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్లు మేము ఆయన మేము ఉన్నాం. ఒక కొంతమంది మధ్యవర్తులు పెట్టిన స్విచ్ల వల్ల, డిస్కోర్స్ వల్ల, విభేదాల వల్ల మేము ఒకరికొకరు ఒక 2 నెలలు దూరం అయ్యాం. మళ్ళా ఇద్దరు వర్క్ చేసుకోవడానికి కానీ అన్నీ కూడా ఆవేశాలన్నీ ఆయన నేనన్నా నేను అన్నా మా పిల్లల మీద అయినా ఏమన్నా కూడా అన్ని ఎవరింగ్ ఫ్యామిలీ మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మళ్ళీ వర్క్ చేసుకుంటాం. మా ఇద్దరికి డిస్ప్యూట్స్ అన్ని ఇప్పటితో అన్ని క్లోజ్ అయిపోయి ఎవ్రీథింగ్ క్లోజ్. ఇప్పుడు దాకా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు, మీడియాకి కానీ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే కేసులు ఏమున్నా వాళ్ళు పెట్టిన కేసులు, మేము పెట్టిన కేసులు, అన్ని కేసులు కూడా ఇస్ ఆల్ విత్ డ్రా చేసుకుంటున్నాం. అన్ని కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మా ఇద్దరు మళ్ళీ అండర్స్టాండింగ్తో మళ్ళీ ఇద్దరం కలిపి వర్క్ చేసుకుంటాం. మధ్యవర్తులు పెట్టిన వానికి వాళ్ళకి బాధ ఉండొచ్చు, మేము కలిసిపోయామనే ఫీలింగ్ ఉండొచ్చు. వాళ్ళు మాత్రం మధ్యవర్తులు పెట్టి త్వరలోనే మళ్ళీ ఇద్దరం కలిపి బయటపెడతాం. త్వరలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన నేను ఆయన చెప్పినంత గుడ్డు కాదు, నేను చెప్పినంత ఆయన బ్యాడ్ కాదు. అది అంటే బ్యాడ్ గుడ్ ఎందుకు కాదంటే గుడ్లో బ్యాడ్ ఉంటుంది అంటే ఏదో ఎలా ఎలా చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం తికమక్కగా చెప్పాను, జస్ట్ నవ్వి ఆనందించుకొని. మెయిన్ పాయింట్ ఏంటంటే మళ్ళీ మేము కలిసి ఎస్ స్నేహమే నా జీవితం, స్నేహమే రా శాశ్వతం.